హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th October 2022కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. దీనిలో ఫస్ట్ క్వశ్చన్, సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగే తొలి సోలార్ గ్రామంగా ఏ గ్రామం నిలిచింది? ఆప్షన్ 1 మొదేరా గ్రామం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, చాళుక్యుల కాలం నాటి పురాతన సూర్య దేవాలయానికి నెలవైన గుజరాత్లోని మొదేరా గ్రామం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా నిరంతరం విద్యుత్ సరఫరా జరిగే తొలి సోలార్ గ్రామంగా నిలిచింది. 3 రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆదివారం మొదేరా విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేశారు. మొదేరా ఇకపై సూర్యగ్రామ్గా గుర్తింపు సాధిస్తుందని పేర్కొన్నారు. సౌర విద్యుత్ వినియోగంతో మొదేరా ప్రజలు తమ విద్యుత్ బిల్లుల ఖర్చును 60 నుంచి 100% వరకు ఆదా చేసుకునే అవకాశం ఏర్పడిందని అన్నారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మొదేరా గ్రామంలో 80 కోట్ల రూపాయల వ్యయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ సౌర విద్యుత్ ప్రాజెక్టును చేపట్టాయి. నెక్స్ట్ క్వశ్చన్, ముప్పై జాతీయ క్రీడలకు ఏ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? గోవా నగరం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 37వ జాతీయ క్రీడలకు గోవా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఐఓఏ ఆదివారం వెల్లడించింది. జాతీయ క్రీడలకు గోవా తొలిసారిగా వేదిక కానుంది. త్వరలోనే నేషనల్ గేమ్స్ తేదీలను ప్రకటిస్తామని ఐఓఏ జనరల్ సెక్రటరీ అయినటువంటి రాజీవ్ మెహతా తెలిపారు. చైనాలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు 19 ఆసియా గేమ్స్ జరగనున్నాయి. ఆసియా క్రీడలతో పాటు ఇతర అంతర్జాతీయ ఈవెంట్ల షెడ్యూల్ను దృష్టి పెట్టుకుని నేషనల్ గేమ్స్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్లో నేషనల్ గేమ్స్ జరిగే అవకాశం ఉంది. 36వ జాతీయ క్రీడలు గుజరాత్ వేదికగా జరుగుతున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రీడలు గోవాలో జరగవలసి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. 2015 సంవత్సరం కేరళలో జరిగిన క్రీడల అనంతరం 7 ఏళ్ల తర్వాత గుజరాత్ వేదికగా నేషనల్ గేమ్స్ జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 2 ఏడాది ఫార్ములా 1 ప్రపంచ ఛాంపియన్గా ఏ రేసర్ నిలిచారు? మాక్స్ వెర్స్టాపెన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రెడ్ బుల్ స్టార్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములా 1 డ్రైవర్స్ టైటిల్ను నిలబెట్టుకున్నాడు. ఆదివారం జరిగిన జపనీస్ గ్రాండ్ ప్రీలో విజేతగా నిలిచిన మ్యాక్స్ మరో 4 రేసులు మిగిలి ఉండగానే వరుసగా 2 ఏడాది F1 ఛాంపియన్గా నిలిచాడు. వర్షం, అంతరాయం, వివాదాల మధ్య సాగిన ఫైనల్ రేస్ను పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన ఈ డచ్ రేసర్ అందరికంటే వేగంగా 3 గంటల 1 నిమిషం 44 సెకండ్ల టైమింగ్తో పోడియం ఫినిష్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ మెంటల్ హెల్త్ డే ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 10. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, మానసిక ఆరోగ్యంపై అవగాహన కలిగించేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1992లో మొదటిసారి వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాగా ప్రజల జీవితాలపై చూపించే అనేక ప్రభావాలను వెలుగులోకి తెచ్చేందుకు వీలుగా వేలాది స్వచ్ఛంద కార్యకర్తలు ఈ వార్షిక అవగాహన కార్యక్రమాన్ని జరుపుకుంటారు. డిప్యూటీ సెక్రటరీ జనరల్ రిచర్డ్ హంటర్ వీరి సహకారంతో జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన మొదటి కార్యక్రమంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అప్పటి మానసిక కార్యదర్శి
యూజీన్ బ్రాడీ సూచన మేరకు 1994లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడం అనేటటువంటి నేపథ్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ పోస్టల్ డే. నేషనల్ పోస్టల్ డే, జాతీయ తపాలా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 10వ తేదీన. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ పోస్టల్ డే, ప్రపంచ తపాలా దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అక్టోబర్ 9వ తేదీన. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, స్విస్ రాజధాని బెర్న్లో 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపక వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ 9వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పథకం ఎవరు గెలుచుకున్నారు? హర్షద గరుడ్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి హర్షద గరుడ సత్తా చాటారు. మహిళల 45 కేజీల విభాగంలో ఆమె కాంస్యంతో మెరిసింది. స్కాన్లో 88 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ 64 కేజీలు ఎత్తినటువంటి ఈ భారత టీనేజర్ మొత్తం మీద 152 కేజీలు లిఫ్ట్ చేసి 3వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో కాంగ్ సెంగ్ స్వర్ణం నెగ్గగా హరితో రజతం సాధించింది. ఈ మేలో జరిగిన జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్ హర్షద స్వర్ణం గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా కీపర్గా చరిత్రను సృష్టించింది. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం మాట తీరుతో పార్కిన్సన్ వ్యాధి పసిగట్టేటటువంటి నూతన యాప్ను ఏ దేశ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు? ఆస్ట్రేలియా దేశ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, వెస్టిండీస్ క్రికెటర్ బ్యాటర్ జాన్ క్యాంబెల్ వీరిపై 4 సంవత్సరాలు నిషేధం విధించబడింది? 4 సంవత్సరాలు. నెక్స్ట్, ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిని భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది? ఓకే, ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది? 20%. నెక్స్ట్, ఆసియా తృణధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ఎంత శాతం వాటాను కలిగి ఉంది? 80%. నెక్స్ట్ వన్, కరోనాతో సహా ఇతర వైరస్లు సోకే ముప్పు ధూమపానం చేసే వారికి ఎంత శాతం అధికంగా ఉంటుందని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు? 12%. నెక్స్ట్, ఇటీవల ఏ భారతీయ విమానయాన సంస్థ తమ విమానాలలో ప్రయాణికులు పెంపుడు జంతువులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇచ్చింది? ఆన్సర్, ఆకాష్ ఎయిర్ విమానయాన సంస్థ. నెక్స్ట్ వన్, భారతదేశంలో గడిచిన శతాబ్ద కాలంలో ఎన్ని వృక్ష జాతులు అంతరించాయని కేంద్ర పర్యావరణ శాఖ వెల్లడించింది? 18 వృక్షజాతులు అంతరించాయని. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి విడతగా ఎన్ని నగరాలలో 5G నెట్వర్క్ను ప్రవేశపెడుతున్నట్లు ILO సంస్థ వెల్లడించింది? 1000 నగరాలలో. నెక్స్ట్ వన్, మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం యాంఫీ చైర్మన్గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఏ బాలసుబ్రహ్మణ్యన్. మ్యూచువల్ ఫండ్ సంస్థల సంఘం యాంఫీ చైర్మన్గా ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఏ బాలసుబ్రహ్మణ్యన్ తిరిగి ఎన్నికయ్యారు? ఎడెల్వైజ్ ఏఎంసీ ఎండి రాధికా గుప్తా యాంఫీ వైస్ చైర్మన్గా కొనసాగనున్నారు. నెక్స్ట్ వన్, ఏ దేశానికి చెందిన మెమోరియల్ సంస్థకు కూడా ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి లభించడం జరిగింది? ఆన్సర్, రష్యా. నెక్స్ట్, ప్రపంచ నిరక్షరాస్యులలో భారతదేశ వాటా ఎంత శాతం? 34%. నెక్స్ట్,
ప్రపంచవ్యాప్తంగా ఏటా 800,000 మంది మహిళలు బలవన్ మరణాలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 10,00,000 మంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో గడిచిన సంవత్సరంలో 8,000 మంది స్త్రీలు బలవన్ మరణాలకు పాల్పడ్డారని డబ్ల్యూహెచ్ఓ సంస్థ వెల్లడించింది. 45,000 మంది స్త్రీలు. నెక్స్ట్ వన్, ఎఫ్ఐహెచ్ హాకీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా వరుసగా 2వసారి ఎవరు ఎంపికయ్యారు? హర్మన్ ప్రీత్ సింగ్. నెక్స్ట్, అత్యున్నత నోబెల్ శాంతి బహుమతి పొందిన ఎయిల్స్ బియాలియాట్స్కి ఏ దేశానికి చెందిన మానవ హక్కుల కార్యకర్త? ఆన్సర్, బెలారస్కు చెందిన. నెక్స్ట్, దసరా సమయంలో జరిగే వేడుకల్లో భాగంగా మహానటి అనే సాంప్రదాయ నృత్యం ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? మహానాటి అనేటటువంటి సాంప్రదాయ నృత్యాన్ని హిమాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తారు, మహానాటి అనే సాంప్రదాయ నృత్యాన్ని. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో నేటికి పేదరికంలో మగ్గుతున్న వారు ఎంత శాతం ఉన్నట్లు వెల్లడైంది? 21.92%. భారతదేశంలో ఎంత శాతం మహిళలు డిప్రెషన్తో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ సంస్థ వెల్లడించింది? 42%. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.